వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇక డిటైల్స్ చూస్తే, నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండల గ్రామం నందు 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బీసీల హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్. నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా స్థాయి సమావేశం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని వైసీపీ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ. అన్నమయ్య జిల్లా వీరబలిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం రంగనాయకులపేట శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు దేవస్థానం నందు నరసింహ జయంతి సందర్భంగా బంగారు గరుడ సేవా ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉభయకర్తలు రాజా హజరత్ బాబు ఈ కార్యక్రమంకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు, దేవస్థాన చైర్మన్ ఇలపాక శివకుమార్ ఆచారి, ధర్మకర్తల మండలి సభ్యులు మిరియాల శివకామి, గుత్తి రమాదేవి, టీవీ నరసింహాచార్యులు మరియు అర్చకులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యాలయం నందు రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి గంజా రాఘవేంద్ర ఆధ్వర్యంలో వైసీపీ పాలనలో బీసీ సేవలను పల్లకి మోసే కూలీలుగా చూస్తున్నారని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మీడియాతో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీసీలను ఉద్ధరించేశామంటూ మీరు చేస్తున్న ప్రసంగాలు ప్రచారం పచ్చి మోసం. దాగా 3 ఏళ్లలో బీసీ కార్పొరేషన్ నుండి 18,050 కోట్లు మళ్లించి బీసీల అభివృద్ధిని ప్రశ్నార్థకం చేశారన్నారు. బీసీ అభ్యున్నతి పేరుతో హడావుడి చేస్తూ బీసీలను మోసం చేస్తున్నారు. జగనన్న నిధుల మళ్లింపు పథకంతో బీసీల నిధుల్ని వైసీపీ నేతలు జేబుల్లోకి మళ్లిస్తున్నారని విమర్శించారు. కార్పొరేషన్ల ద్వారా అందించే స్వయం ఉపాధి రుణాల కోసం గత 3 ఏళ్లలో 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికి కూడా రుణం మంజూరవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా గతంలో మంజూరైన రుణాలు వినియోగించుకోలేదంటూ ఆ నిధులను వెనక్కి చెల్లించాలంటూ ఉత్తర్వులిచ్చారు. రజకులకు సబ్సిడీపై అందాల్సిన పరికరాలు, ఉచితంగా ఏర్పాటు అవ్వాల్సిన భవనాలు రద్దు చేశారని మండిపడ్డారు. నాయి బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఫెడరేషన్ రుణాలు లేవు, పరికరాల పంపిణీ లేదని, 90% సబ్సిడీతో అందించిన ఆదరణ పథకాన్ని భ్రష్టు పట్టించారని, పరికరాలను తుప్పు పట్టించారని విమర్శించారు. బీసీలు అధికంగా ఉండే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని సైతం సొంతానికి వాడుకున్నారని, బీసీలకు సంబంధించిన అన్ని పథకాలను సబ్సిడీలను ఎత్తేశారని అన్నారు. 139 కులాల్లో 4 కులాలకు చిల్లర విధిల్చి అదే బీసీల సంక్షేమం అంటూ కలరింగిస్తున్నారని, బీసీలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థిక భరోసా అందిస్తే మీరు బీసీలకు చిల్లర వేసి బానిసలుగా చేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బడ్జెట్లో కార్పొరేషన్లకు రూపాయి కేటాయించకుండా ఏదేదో చేశామంటూ ప్రచారం చేసుకుంటూ వంచిస్తున్నారు. బీసీల నిధులు మళ్లించి బీసీ ద్రోహిగా మిగిలారు అని అన్నారు. అధికార పార్టీ నేతల అవినీతి దాహం తీర్చుకోవడానికి బీసీలను అణగదొక్కుతూ బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు అని ధ్వజమెత్తారు. పై సమావేశంలో నెల్లూరు పార్లమెంటు బీసీసీల అధ్యక్షుడు కప్పరి శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈదర శ్రీనివాసులు, నెల్లూరు రూరల్ బీసీసీల అధ్యక్షుడు కందిరాజు సుబ్బరాజు, ఉప్పు భాస్కర్, ఉప్పల వెంకటేశ్వర్లు గౌడ్, ఎంసీ సుబ్రహ్మణ్యం, కావలిపట్టణ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ వేటూరు శివకుమార్, కె నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గత 2014 సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధి కోసం కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీల అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమం కోసం, అదేవిధంగా బీసీలు రాజకీయ పరంగా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసి బీసీలకి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా గడిచిన 3 సంవత్సరాల్లో ఇప్పటి వరకు బీసీలని తమ యొక్క అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పక్షాన, తెలుగుదేశం పార్టీ 1983లో అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు రాజకీయాలు అగ్రకులాలకు మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాలకు కూడా రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ఒక గొప్ప నినాదంతో ఈ సమాజంలో బీసీలకు గుర్తింపు తీసుకురావడం కోసంగా బీసీలకు 20% తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి
అన్నా ఎంటి రామారావు గారు దానిని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే 20% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ 20% రిజర్వేషన్ ని 34% రిజర్వేషన్ కు తీసుకెళ్ళిన గొప్ప ఘనత ఎవరిదయ్యా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా బీసీల అభివృద్ధి కోసం బీసీల సంక్షేమం కోసం కృషి చేసింది అయితే ఈ రోజు ఈ వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీల నడ్డి విరుస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 34% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిని ఈ రోజు 24% తగ్గించడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉండే దాదాపు 18,000 మంది బీసీ నాయకులు ఈ రోజు రాజకీయ పదవులకు దూరం అవ్వాల్సి వచ్చింది ఏమ మా బీసీలు ఎవరు కూడా సర్పంచ్ అవడం మీకు ఇష్టం లేదా ఏ మా బీసీలు ఎవరు ఎంపీడీసీ లో పోటీ చేయడం మీకు ఇష్టం లేదా మా బీసీలు జెడ్పీ చైర్మన్ గా ఉండడం మీకు ఇష్టం లేదా మీరు ఈ రోజు 34% నుంచి 24% ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ తగ్గించారో ఈ రోజు మా బీసీలకు సంబంధించిన తెలుగుదేశం ప్రభుత్వం బీసీ ఫెడరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో బీసీల సంక్షేమం కోసం బీసీల అభివృద్ధి కోసం 16,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం కూడా బీసీల అభివృద్ధి కోసం కృషి చేశారు గడిచిన 3 సంవత్సరాల్లో 16,000 నువ్వు ప్రతి 3 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు నువ్వు ఏం చేసావు అని చెప్పేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు మేము నిధులు విధులు లేనటువంటి ఏవైతే కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి బీసీలకు మేము న్యాయం చేశాం 10 మంది ఒక మంత్రి పదవులు ఇచ్చేసి బీసీలకు మేము న్యాయం చేశాం అని చెప్పేసి నువ్వు మాట్లాడుతా ఉన్నావు బీసీ కార్పొరేషన్ల ద్వారా నువ్వు ఎంత మంది బీసీలకు న్యాయం చేశావు 700 మందికి నువ్వు పదవులు ఇచ్చావు కానీ నువ్వు రిజర్వేషన్ తగ్గించడం వల్ల దాదాపు ఈ రోజు 18,000 మంది నిరుద్యోగ యువకులుగా మిగిలిపోయారు ఎవరైతే మన రాజకీయ పరంగా ఉన్నారు అదే విధంగా ఈ రోజు మేము మాట్లాడుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల అభివృద్ధి కోసం ఏవైతే చేతి వృత్తులు చేసుకుంటా ఉంటారో ఈ రోజు చేతి వృత్తుల మీద డిపెండ్ అయి ఉండే కుటుంబాలు ఏవైతున్నా వాళ్ళందరి కోసం అభివృద్ధి కోసం ఆదరణ పథకం ద్వారా పనిముట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పనిముట్టు అయినా బీసీ సోదరులకి మీరు ఇవ్వడం జరిగిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈ రోజు మీరు చూసినట్లయితే బీసీల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్లి చదువుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 1000 మందికి ప్రతి సంవత్సరం కూడా 15,00,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఇచ్చి తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చి బీసీ బిడ్డలు విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విదేశీ విద్యను పూర్తిగా బీసీ సోదరులకు దూరం చేశావు అదే విధంగా ఎవరైతే బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్ కి సంబంధించిన చదువులు ఎవరైతే చదువుకోవాలనుకుంటున్న బీసీ విద్యార్థులకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతి నెలా కూడా స్టైపెండ్ ఇస్తూ అదే విధంగా విద్యా సంస్థలకి ప్రతి సంవత్సరం వాళ్ళకు అవసరమయ్యే ఖర్చులు భరిస్తూ బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదువుకునేందుకు కృషి చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీరు వచ్చేసిన తర్వాత ఆ ఊసే లేదు పూర్తిగా వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేశారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ మీరు ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్నికల ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఆ టైంలో హామీలో భాగంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రేణిగుంటలోని 20 మంది చిరు వ్యాపారస్తులకు వైకాపా రేణిగుంట మండల ఇన్ఛార్జ్ పవిత్రారెడ్డి బియ్యపు చేతుల మీదుగా తోపుడు బండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ మా నాన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా చిరు వ్యాపారస్తులకు సహాయాన్ని అందించినట్లు తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే తోపుడు బండ్లు ఇస్తామని అన్నారు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తన తండ్రికి ఉండాలని కోరారు చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ వ్యాపారం చేసుకునేందుకు తోపుడు బండ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లామని ఆయన వెంటనే స్పందించి మాకు తోపుడు బండ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఎమ్మెల్యే మరిన్ని జన్మదిన వేడుకలు
జరుపుకోవాలని అష్ట దేవతల దీవెనలు ఎమ్మెల్యే మదనన్న పై ఉండాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల వైఎస్ఆర్సీపీ ఇన్‌చార్జ్ బియ్యప్ప పవిత్రారెడ్డి, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్, పట్టణ ప్రధాన కార్యదర్శి జగన్, సర్పంచ్ నాగేశం, కోఆప్షన్ మెంబర్ సుభాన్ రాజా, ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, వార్డు మెంబర్లు చైతన్య, రసూల్, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యప్ప మత్స్యతుండ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రేణిగుంట పట్టణంలో ఈరోజు పనులు ఇవ్వటం జరుగుతుంది. తోపుడు పనులు వ్యాపారం చేసే వాళ్ళకి లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు రేణిగుంటకు వచ్చినప్పుడు మీరంతా కాలశ్రీకి ఇచ్చినారు పనులు, ఈసారి మాకు రేణిగుంటకి ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు దాన్ని గుర్తు పెట్టుకొని 20 పనులు పంపించడం జరిగింది. ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు నెలకి 1000 రూపాయలు లేకపోతే 1800 కట్టాల్సి వస్తుంది బాడుగులు. అది ఇబ్బంది లేకుండా సొంత పనులకి ఏర్పాటు చేసి ఒక పని చేయాలంటే 20,000 అయిపోయింది. అది ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో పెట్టుకొని అందరికీ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమైతేనేమి మన ఎంపీపీ గారు హరిప్రసాద్ గారు అయితేనేమి, మన టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు అయితే, మన వార్డు మెంబర్లు అయితేనేమి, మళ్ళీ పార్టీ క్యాడర్ అంతా అయితేనేమి ఈరోజు అందరూ కలిసి 20 మంది పనులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇస్తాము. రేణిగుంటలో ఎవరెవరు తోపుడు పనులు వ్యాపారం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పనులు ఇస్తామని ఈ సందర్భంగా మీడియా తరఫున కూడా మాట్లాడుతున్నాము. చిన్న చిన్నగా అందరికి ఇస్తా పోతుంటాము. అందరికి ఒకేసారి అంటే ఒకటి ఇబ్బంది కాబట్టి అందరికి ఇస్తామని ఈ సందర్భంగా మీకు మాట్లాడుతున్నాము. మళ్ళీ మీ అందరి ఆశీస్సులు మా నాన్నగారి పైన ఎప్పుడు ఉండాల్సిందిగా మేము కోరుకుంటూ ఖచ్చితంగా మా నాన్నగారు ఉండేది శ్రీకాళహస్తి నియోజకవర్గం. ప్రతి ఒక్కరికి సేవ చేయడం, అందరికీ ఏం చేయాలో అందరికీ ఆయన తెలుసు, అందరికీ చేస్తా పోతుంటారు. ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో చేస్తారు, ఇంకా రాబోయే కాలంలో అన్నీ చేస్తారు. మీ అందరి ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడు ఉండాలని, ఇంకా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో ఆయన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగనన్న. మేము గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఏ అండా చేయలేదు, ఏ సహాయం రాలేదు. మధుసూదన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు అందుతుంది, అన్ని సహాయాలు అందుబాటులో ఉన్నాయి. మాకు చౌతరి గారు, మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ సహాయంతో బాడు కట్టుకోలేక వ్యాపారం చేసుకుంటా పండ్లు జామకాయలు అనుకుంటా ఉన్నాను. బాడు కట్టుకోలేకపోతే వాళ్ళ సహాయం ద్వారా మాకు అందుబాటులో వచ్చింది, రక్షణగా ఉన్నాను. అన్నమయ్య జిల్లా వీరబల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ గనుల శాఖ మరియు అటవీ శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు మరియు రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జున రెడ్డి, కడప జడ్పీ చైర్మన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విచ్చేశారు. వేద పండితులు మేళతాళాల నడుమ వీరికి వీరబల్లి ప్రజలు ఘనస్వాగతం పలికారు. మొదట వీరు రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలంలోని పెద్దివీడు వీరబల్లి పంచాయతీలలో గల గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. అనంతరం సంగం వాండ్లపల్లి పంచాయతీ నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ ప్రభుత్వంలో గడిచిన 3 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటి గడపలో అడుగుపెట్టినా ఎవరితో మాట్లాడినా అందరి నోట ఒకటే మాట, ఈ ప్రభుత్వం వచ్చాక నిష్పక్షపాతంగా అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రతి ఒక్కరి నోట రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో వచ్చినవే ఈ సంక్షేమ పథకాలు వచ్చాయని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో జరిగే సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక అటు ఎల్లో మీడియా, ఇటు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా గ్రామ స్థాయి నుండి ప్రజలతో కలిసి ఈ ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకుని తర్వాత మాట్లాడాలి తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని కోర్టు ఎదురుగా ఉన్న 2 ఎకరాల స్థలం విషయంలో లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, చిన్న మండలంకు చెందిన శ్రీనివాసులు రెడ్డి మరియు కంచం రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ మొదలైంది. వేట కొడవళ్లు, కత్తులు, నాటు బాంబులతో చిన్న మండెం నుండి తరలివచ్చిన శ్రీనివాసులు రెడ్డి వర్గీయులు పోలీసులను సైతం లెక్క చేయకుండా రివాల్వర్తో స్వైర విహారం చేసిన మద్దిరాల శ్రీనివాసులు రెడ్డి, సుదర్శన్ రెడ్డి వర్గీయులపై రాళ్లతో దాడి,
సిఐ రాజు తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఇరు వర్గాల వారి ఫిర్యాదులను స్వీకరించి తప్పు జరగడానికి గల కారణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్న డిఎస్పీ శ్రీధర్ బీసీల హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసే ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్నారు. బీసీ అభ్యున్నతికి భారతీయ జనతా పార్టీ అహర్నిశల కృషి చేస్తుందన్నారు. బీసీల అభివృద్ధి కోసం కేంద్రం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీసీలను కులాల వారీగా విభజన చేసి దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. బీసీలకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదని, చివరకు వ్యక్తిగత రుణాల దగ్గర నుంచి అన్ని స్కీములు రద్దు చేశారని విమర్శలు గుప్పించారు. బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పై కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్, ఓబీసీ జిల్లా నేత ముక్కు రాధాకృష్ణ గౌడ్, కాకు విజయలక్ష్మి, పి పెంచల ప్రసాద్, హరిప్రసాద్, తిరకాల శివగౌడ్, బత్తల కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి కుడుమల గిరికుమార్ గౌడ్, రఘురామయ్య, ఆఫీస్ ఇన్ఛార్జ్ మరియు జిల్లా కార్యదర్శి కుప్ప ప్రసన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. పాలన చేయడం కోసం ఓటు బ్యాంకులుగా బీసీలను మార్చి వారికి బీసీ ఓట్లు కావాల్సిన ప్రతిసారి బీసీల కోసం లేనిపోనే విషయాలను తీసుకువచ్చి ఈరోజు చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి, నేను బీసీలను మంత్రులను చేశాను, సామాజిక న్యాయం చేశాను అని అడుగుతున్నా. మేము అడుగుతున్నాం బీసీ సమాజం నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ బీసీ సమాజం నుంచి బీసీ బిడ్డగా, బీసీ సమాజ శ్రేయస్సు కోరినటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క వారసులుగా మేము ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. మీరు ఇచ్చేటువంటి మంత్రి పదవిలో మీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవడానిక, మీ కాళ్ళను మ్రొక్కుకోవడానిక కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చుకోలేనటువంటి మంత్రి పదవులు ఇస్తారా? మాకిచ్చేటువంటి మంత్రి పదవులు, ఆ మంత్రులు వెళ్ళి సామాజిక సమావేశాలు పెట్టుకోవాలా? కుల సమావేశాలు, ఒక బీసీ సమాజం నుండి వచ్చినటువంటి వ్యక్తిని మంత్రిని చేసి కుల సంఘ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఏకైక నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బీసీ కార్పొరేషన్లు పెరుగుతా, బలమైన సామాజిక వర్గం అయినటువంటి బీసీ సమాజాన్ని కులాల వారీగా ముక్కలు చేసి ఈరోజున ఆ బీసీ సమాజానికి, ఆ కుల సామాజిక వర్గాలకి పెట్టినటువంటి కార్పొరేషన్ల యొక్క నిధుల గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది. ఈరోజు
ఎక్కడున్నాయి నిధులు? ఒక్క రూపాయి నిధులు లేకుండా బీసీ కార్పొరేషన్ నడుపుతున్నందుకు ఈ ముఖ్యమంత్రిని చూసి ఏమనాలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు చెప్పాలా? కుర్చీ లేదు, టేబుల్ లేదు, కార్యాలయాలు లేవు, వాళ్ళ కార్ల ముందు స్టిక్కర్లు వేసుకొని టోల్ గేట్లు ఎగ్గొట్టేటువంటి వ్యవస్థలుగా నిర్మాణం చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రిది. మేము ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, ఏది బీసీ సప్లాన్ నిధులు నువ్వు చెప్పావే, నువ్వు చెప్పినటువంటి లెక్కలు ఏవి? మొన్న మీరు పెట్టినటువంటి బడ్జెట్లోని మీరు ఇచ్చినటువంటి బీసీ సప్లాన్ నిధులు ఎక్కడున్నాయని చెప్పేసి ఈరోజున బీసీ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం మరిచిపోదు. బీసీ వర్గాలను ముక్కలు చేసినటువంటి మీ కుటుంబ పార్టీల యొక్క చరిత్రని ఈరోజున బీసీ సమాజం మరిచిపోదు. 103 ఎంపీ స్థానాలతో అతిపెద్ద రాజకీయ పార్టీగా పరిపాలిస్తున్న రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండి అందులో 113 స్థానాల్లో ఓబీసీ మోర్చ ఎంపీలు ఉన్నారని చెప్పడానికి బీసీ సమాజం ఈరోజు గర్వపడుతుంది. 113 మంది ఎంపీలు, 27 మంది కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఈ దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ బీసీ బిడ్డ కూడా ఊహించి ఉండడు, ఏ బీసీ సమాజంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా ఇటువంటి సందర్భం వస్తుందని కూడా ఒక్కసారి కూడా ఊహించి ఉండడు. ఎందుకు సాధ్యమైందంటే ఈ దేశానికి బీసీని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడం మూలంగా జరిగింది. అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మహాశక్తి కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో బీసీలను ముందు పెట్టి బీసీ సమాజంలో అట్టడుగు స్థాయిలో వెనకబడినటువంటి ఈ దేశంలో 0.01% కూడా లేనటువంటి సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని దేశానికి ప్రధానిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఈరోజు నీ దేశంలో ఉన్న ప్రతి బీసీ సామాజిక వర్గంలో ఉండేటువంటి పుట్టినటువంటి బిడ్డ కానీ, యువత కానీ, యువతి కానీ రొమ్ము విరుచుకొని ధైర్యంగా చెప్తుంది, ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ మా సామాజిక వర్గాల్లోంచి పుట్టినటువంటి వ్యక్తి, ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ప్రపంచంలో శక్తిశాలిగా నిలబడినటువంటి నేతగా మా బీసీ కుటుంబంలోంచి పుట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పాలిస్తున్నాడని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బీసీల పరిస్థితి ఏంటి? చాలా బాధాకరమైన విషయం, మాకు చాలా అత్యంత విషాదకరమైన విషయం. బీసీలకు పేరు పెట్టి, బీసీలను అడ్డుపెట్టి, బీసీ సమాజంలో ఉండేటువంటి నాయకుల్ని తన్నుల లెక్క కొనేసి నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం నరుకూరు గ్రామం నందు 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను ఆయా గ్రామాల్లోనే పరిష్కరించుకునేందుకు సచివాలయ వ్యవస్థ నాంది పలికిందని, గ్రామ అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక చిరునామా గ్రామ సచివాలయమని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈరోజు 40 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన టీపీ గూడూరు మండలం నరుకూరు గ్రామం నందు గ్రామ సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో అమలులో లేవన్నారు. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చే సామాజిక పెన్షన్ నెలకు 2500 రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని తెలిపారు. గత ప్రభుత్వాలు సామాజిక పెన్షన్కు సంవత్సరానికి కేవలం 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 20000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామన్నారు. సమాజంలోని అన్ని అట్టడుగు వర్గాలను ఆర్థికంగా ఆదుకుని పైకి తెచ్చేందుకు కృషి చేయడమే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి కూడా ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తున్నామన్నారు. అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఇంకా మెరుగైన పరిపాలనకు సలహాలు సూచనలు కోరుతూ గడప గడపకు మన ప్రభుత్వం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. పై కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ కొండయ్య, టీపీ గూడూరు ఎంపీడీఓ హేమలత, నరుకూరు గ్రామ సర్పంచ్ అన్నం శారద, ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, దువ్వూరు వెంకట్రామరెడ్డి, ఉప్పల శంకరయ్య గౌడ్, సుబ్రహ్మణ్యం గౌడ్, చిలుకూరు సుధీర్ రెడ్డి, ఆకుల మధు, గోడా కిషోర్, ముసలి పరందామయ్య, వేగూరు శ్రీనివాసులు, వెలిచెర్ల శ్రీనివాసులు, దువ్వూరు నందకుమార్ రెడ్డి, వేంపేడి సంధ్యారాణి, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.
పరిపాలనకు సంబంధించి అనేక మంది ముఖ్యమంత్రులు మనం ఇంతవరకు చూసాం. రకరకాలైనటువంటి విభిన్న రకాలైనటువంటి మార్పులు సందర్భాలు ఉన్నాయి. వాటిలో గ్రామ స్థాయిలోనే పరిపాలన తీసుకురావాలి. గ్రామ సమస్యలు ఏదున్నా సరే ప్రజలు గ్రామాలు దాటి బయటకు వెళ్ళవలసినటువంటి అవసరం రాకుండా గ్రామాల పరిధిలోనే వాటిని పరిష్కరించినటువంటి విధంగా ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సచివాలయ వ్యవస్థకు నాంది పలికినటువంటి ఘనత మా మేనమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎవరికి రానిటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన గతంలో మనం వెళ్ళాలి అంటే ఎక్కడికో ఎక్కడికో వెళ్ళాలి, మండల ఆఫీస్కి వెళ్ళాలి, ఎంపీఓ దగ్గరికి వెళ్ళాలి, తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి సబ్ స్టేషన్ పోవాలంటే ఎస్టీడీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా గ్రామానికి సంబంధించి ఏ అవసరాలు ప్రజలకు ఉంటాయో అగ్రికల్చర్ అసెంట్, డిజిటల్ అసెంట్, ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి వెళ్ళగా అసెంట్, గ్రామంలోనే సర్వేలు, మహిళా పోలీసులు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి దానిలో ఎవరికి ఇబ్బందులు ఉండకపోతున్నటువంటి ఆలోచన చేసి ఈరోజు అన్ని రకాల అన్ని విధాల నిరంతర దగ్గర నుంచి ఎవరు కూడా ఈరోజు మెడికల్ సంబంధించినటువంటి ఏ ఎన్ఎం దగ్గర నుంచి ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాలకు సంబంధించి ప్రజలకు ప్రాధాన్యంగా అవసరమైనటువంటి ఆ విభాగాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఈరోజు ఒక గ్రామంలోనే గ్రామ పరిధిలోనే వాళ్ళ యొక్క ఉద్యోగానికి నూతన వ్యవస్థకు నాంది పడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి సంబంధించినటువంటి నలుగురు గ్రామం పేదల గ్రామం అంటే దానికి సంబంధించి ఈరోజు అందరూ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మనం ఈ సచివాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని గురించి రోడ్డు కలిసి భారతదేశంలో 1,000 రూపాయలకి ఆగిపోయాయి. మన రాష్ట్రంలోనే 2,500 రూపాయలు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో 1,000 రూపాయలు ఎక్కడించారు ఎన్నికల దాకా. 1,000 రూపాయల దగ్గర తెలుగుదేశం హయాంలో పెన్షన్లు ఇస్తే వాటికి సంబంధించి కేవలం సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నటువంటి మొత్తం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈరోజు అందుకని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి. నిజమే గడప గడపగా మన ప్రభుత్వంలో వినూత్నమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు స్వీకారం చేశారు. ప్రతి ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్ దగ్గర నుంచి, సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, మండల పరిషత్ అధ్యక్షుల దగ్గర నుంచి, మండల పరిషత్కు సంబంధించినటువంటి ఉపాధ్యక్షుల దగ్గర నుంచి, ఎంపీటీసీ సభ్యుల దగ్గర నుంచి, ఎమ్మెల్యే దాకా, పార్లమెంట్ సభ్యుల దాకా నేరుగా ప్రజలకు వెళ్ళి ప్రజలకి మనం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా, దాంతో పాటు ప్రజల నుంచి ఇచ్చేటువంటి సూచనలు సలహాలు, ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి, ప్రజలు ఆశిస్తున్నటువంటి సంక్షేమం వీటన్నింటి మీద దృష్టి పెట్టాలనేటువంటి లక్ష్యంతో గడప గడపకే మన ప్రభుత్వం పేరుతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చేశారు. 11 తేదీ ప్రారంభించాం. దాని కొనసాగింపుగా 11 తేదీ నేను కూడా పాల్గొన్నా. మిగిలిపోయినటువంటి నిన్న వెంకటాచల మండలంలో ఆ పర్వం పూర్తి చేద్దామని వెళ్ళాం. ప్రతి ఇంటికి వెళ్ళాం. నాకు తెలిసి ఏ కుటుంబం ఏ ఇళ్ళు అయినా మాకు ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమం రావడం లేదు అని చెప్పిన సాధనాలు లేవు అంటే ఈ ప్రభుత్వం ఎంత నిజాయితీగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి మీ అందరికి మనం ఎప్పుడు ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటే నాకు నమ్మకం ఓ ఇంటి వినండి పాప అమ్మాయి ఏమ్మా నీకు ఆసరా పడిందా అంటే పడింది అని ఎంత పడింది అంటే మాకు భర్త లేదు అతను ఎక్కడ చూస్తున్నాను ఎంత పడిందా అని చెప్పి భార్య కాలంలో ఎంత పడుతుందో భర్త లేదు భర్త కాలంలో ఏం పడుతుందో భార్యకి లేదు ఎందుకంటే ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియదు కాబట్టి వాహనంతో భర్త పడితే పాపం భార్య ఇది వాహనంతో పడింది కదా అంటే పదివేలు పడింది అంటే ఆ అమ్మాయేమో పడిందా నడుపుతుంది అమ్మాయి పడింది పడింది అంటే ఇద్దరికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఒకటో రోజు కూతుంటుంది ఇద్దరు అయితే వైఎస్ఆర్ ఆధారంగా మహిళలకు సంబంధించి రెండు విడతలు ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి జమ చేశాం. సున్నా వడ్డీ కింద 2 విడతల్లో వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద పాప వాళ్ళకి కుటుంబానికి 2,000 నుంచి 3,000 బాగా కనీసం లబ్ధి చేకూరుతాం. అదేవిధంగా 10,000 నుంచి గరిష్టంగా 20,000 వరకు కూడా ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి ఈరోజు 1 విడతలో 20 వైఎస్ఆర్ ఆధారంగా అందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ పేరు మీద 12,000 రూపాయలు చేస్తారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండల గ్రామం నందు 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. బీసీల హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా స్థాయి సమావేశం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని వైసీపీ పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ. అన్నమయ్య జిల్లా వీరబలిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.